రాష్ట్రంలోనే తొలి మంకీపాక్స్ లక్షణాలున్న వ్యక్తిని కామారెడ్డి జిల్లాలో గుర్తించారు. అతన్ని హుటాహుటిన హైదరాబాద్లోని ఫీవర్ హాస్పిటల్కి తరలించారు. దీంతో కామారెడ్డిలో ఆందోళన పరిస్థితి నెలకొనుంది. కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో నిన్న కేసు వచ్చింది. ఇక ఆ కేసుని రిఫర్ చేసిన వైద్యులు మనతో ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే ఈ మంకీపాక్స్ లక్షణాలతో ఒక వ్యక్తి వచ్చినట్టు తెలుస్తుంది. సో ఎట్లాంటి లక్షణాలు ఉండే సార్, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిన్న సడన్గా డిఎంఎన్హెచ్ఓను ఆడ ఇది ప్రోగ్రామ్ ఆఫీసర్ మేడం ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఒక కేసు ఇట్లా మనం సస్పెక్టెడ్గా ఉంది, ఏదో ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ ఏది ఓపీ కింద చూపించుకుందట. దానికి ఒళ్ళంతా పామ్స్ కానీ బాడీ మీద మొత్తం ర్యాష్, అంటే దానికి సంబంధించిన లక్షణాలు ఉన్నట్టు అనుకుంటున్నాం. అది మనం శాంపుల్స్ తీయండి మీరు అని చెప్పి మాకు పంపించారు. మాకు పంపిస్తే నేను అప్పుడు మన కరోనా శాంపుల్ మనకంత ఐడియా లేదు కదా అని చెప్పి నేను హైయర్ ఆఫీషియల్స్తోని దాని గైడ్లైన్స్ తెప్పించుకున్నాము. ఆ గైడ్లైన్స్ ప్రకారం చూస్తే దానికి బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు, ఇంకేదో స్కిన్ స్క్రాపింగ్స్ ఇంకా అవి ఉన్నాయి. అవి మన దగ్గర జరగవు కాబట్టి గాంధీ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ని అడిగాను. ఇంతకుముందు కరోనా హాస్పిటల్లో తను ఉండే అని అడిగితే, ఇప్పుడు కేసులు ఏమైనా మనం సస్పెక్ట్ చేసిన కేసులు ఏమైనా ఉంటే డైరెక్ట్గా ఫీవర్ హాస్పిటల్కి పంపించండి, ఫీవర్ హాస్పిటల్ వాళ్ళే మొత్తం వాళ్ళు శాంపుల్స్ వైరాలజీకి పంపిస్తారు, పుణేకి పంపిస్తారు. మీరు ఏమైనా కేసులు ఉంటే, మీకు ఏమైనా సస్పెక్టెడ్ కేసులు ఉంటే మాత్రం ఫీవర్ హాస్పిటల్కి పంపించండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. వెంటనే నేను డిఎంఎన్హెచ్ఓకి చెప్పాను, సార్ ఇట్లా మనం ఫీవర్ హాస్పిటల్కే కేసునే రిఫర్ చేయాలట అని అంటే సరే చేయండి సార్ అన్నారు. అది మా దగ్గరికి వచ్చింది. నేను ఇక్కడ మా డ్యూటీ డాక్టర్ ఫోన్ చేసి ఆ కేసు రిఫరల్ చిట్టి మీద రాయండి, అవి ఉన్నట్టు ఏవైతే సిమ్టమ్స్ అబ్జర్వ్ చేశారు అవి రాసి మీరు ఫీవర్ హాస్పిటల్కి రిఫర్ చేయండి, మన 108 ఇచ్చి పంపించాలి. నెక్స్ట్ మళ్ళా మనం కేసు షిఫ్ట్ చేసేటప్పుడు ఏమన్నా కూడా ప్రికాషన్స్ ఎట్లయితే కరోనా తీసుకున్నామో అన్నీ డబుల్ గ్లౌస్ కానీ మాస్క్ అవన్నీ మొత్తం చేసి ఎలా ఇంతకుముందు కరోనా కేసులు అప్పుడే మనం ఎట్లా రిఫర్ చేసినాం అట్లా చేయండి అని చెప్పాము. చెప్పిన తర్వాత కథం పేషెంట్ మాకేమైంది, నాకు బాగానే ఉన్నా కదా, నన్ను అనవసరం ఏదో అంటున్నా అని చెప్పి ఆయన తను పారిపోవడం జరిగింది. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ డిఎంఎన్హెచ్ఓకి చెప్పాను, ఇట్లా లేదు సార్ అది మనం ఎట్లా చేసి ట్రేజ్అవుట్ చేయాలని చెప్పి పోలీసులకు మన కామారెడ్డి సిఐకి చెప్పాము. సిఐ పోలీసులను పంపించి వెతికారు, మొత్తం మీద పట్టుకున్నాము. ఎందుకంటే వేరే వాళ్ళకు ఒకవేళ కాకపోవచ్చు కావచ్చు చెప్పలేము. కేసును మళ్ళీ తీసుకొచ్చి అంటే పేషెంట్ హిస్టరీ ఎట్లా ఉండే సార్, ఎక్కడి నుంచి వచ్చింది తను, అంటే మనకి ఏమేమి సమాచారం? తను ఒక 4-5 రోజుల క్రితం మన కువైట్ నుండి వచ్చినట్టు మాకు సమాచారం ఉంది. సరే మనకు ట్రావెల్ హిస్టరీ ఉంది కాబట్టి, ఇంకోటి సిమ్టమ్స్ సపోర్ట్గా ఉన్నాయి కాబట్టి మనం రూల్ అవుట్ చేసుకుందామని చెప్పే ఉద్దేశంతో పంపించాం. ఇప్పుడు అది మనకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మన శ్రీనివాసరావు గారు అక్కడ ఫీవర్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఇవాళ బహుశా ఇవాళ మండే కదా, ఇవాళ శాంపుల్ తీసుకొని పూణే వైరాలజీకి పంపిస్తారు. అది మనకు ఇక రిపోర్ట్ వచ్చేదాకా మనం చెప్పలేము. కామారెడ్డిలో మాత్రం ఒక టెన్షన్ వాతావరణం ఉంది, తొలి కేసు రాష్ట్రంలోనే అని అంటున్నారు, ఎట్లా ఉంది సార్, అంటే జనాలకు ఏం చెప్తారు సార్? కామారెడ్డి ప్రజలు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన కరోనా లాగా ఇది దానంత వ్యాప్తి అయితే చెందదు. ఇది జస్ట్ ముట్టుకుంటే మనకి ఇప్పుడు జీఈ కేసులు కానీ టీబీ కేసులు కానీ ఎట్లయితే ముట్టుకుంటే అంటుకుంటుందో మనిషిని ముట్టుకుంటేనే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వ్యాప్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. మళ్ళీ ఒకటి దానికి ఇప్పుడు మెడిసిన్స్ కూడా ఏముండవు, వైరల్ హిస్టరీ కాబట్టి అది మనం ఇనిషియల్గా ఉంటే దానికి మెయిన్గా ఐసోలేషన్గా ఉండాలి. మనకేమైనా దద్దులు ఎవరైనా పేషెంట్ మనకు కనిపించే ఒళ్ళంతా దద్దుల్లాగా ఉన్నా జ్వరం దద్దుల్లో ఉన్నా అంటే కొంచెం మనం కావచ్చు అని చెప్పి మనకు సమాచారం, మన డిహెచ్ గారు కొన్ని నంబర్లు ఇచ్చారు టోల్ ఫ్రీ నంబర్లాగా, ఆ నంబర్లకు మనం చెప్పాలని చెప్పి చెప్పారు. సార్ అంటే ఇంకో 6 అండి, ఇటు కాంటాక్ట్లు ఉన్న వారిని కూడా గుర్తించారు ఏమన్నా, అంటే అట్లా లిస్ట్ ఏమైనా తెలుసు ఎంతమంది కాంటాక్ట్లు? ఒక 6 అయితే కాంటాక్ట్లు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా తనతో కాంటాక్ట్లు అందరినీ కూడా గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళను మన డిఎంఎన్హెచ్ఓ గారు అంతా కూడా ఐసోలేషన్లో పెట్టారు. వాళ్ళను ఏం అధైర్యపడద్దు. ఇప్పుడు దాని ఆ శాంపుల్ రిపోర్ట్ వచ్చేదాకా మనం ఏం చెప్పలేము. శాంపుల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం ఏమన్నా ఫర్దర్గా మనం ఫాలో అవ్వచ్చు. సో ఇది మొత్తం మీద అయితే కామారెడ్డి వైద్యులు అయితే చెప్తున్నారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కరోనా అంత తీవ్రత అయితే దీనికి వ్యాధి వ్యాప్తి లేదు, జాగ్రత్తలు తీసుకోవాలి, ఐసోలేషన్లో ఉండాలని చెప్తున్నారు. నిన్న లక్షణాలు ఉన్న వ్యక్తిని ఫీవర్ ఆసుపత్రికి పంపించారు, అతని శాంపిల్స్ని పూణేకి పంపించారు. ఆ శాంపిల్స్ వచ్చే వరకు కూడా వ్యాధి నిర్ధారణ అయినట్లు మనం చెప్పలేమని చెప్పి వైద్యులు చెప్తున్నారు. వంతతో ప్రాథమిక కాంటాక్ట్లో ఉన్న 6 మాత్రం ఐసోలేషన్లో ఉంచారు, అతన్ని వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో ఉంచారు, ఐసోలేషన్ నుంచి బయటకు రావద్దని కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే నిన్నటి మంకీపాక్స్ లక్షణాల ఘటన మాత్రం తీవ్ర కలకలం సృష్టించిందనే చెప్పుకోవచ్చు. ఇది కన్నా తాజా అప్డేట్. ఓటు స్టూడియో.